సాబుదానా తాలిపీత్ తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా తాలిపీత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సాబుదానా 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సైంధవళవణం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, పల్లీల పొడి 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, రాజగిరి ఆటా 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సాబుదానా తాలిపీత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసము మనము రాజగిరి ఆటా తీసుకున్నామండి. ఇది మనకు బయట దొరుకుతుంది. అంటే నార్మల్ గోధుమ పిండి కాకుండా రాజగిరి ఆటా లాగా తీసుకున్నాం. ఇప్పుడు మనకు మల్టీగ్రెయిన్ ఆటా అంటాం కదా, అలా ఉంటుంది అనమాట. మనకు బయట దొరుకుతుంది. ఒకవేళ మీ ఇంట్లో లేదు అంటే మీరు గోధుమ పిండితో చేసుకోవచ్చు. కాకపోతే మల్టీగ్రెయిన్ ఆటా ఉంటే బెటర్ అనమాట. అంటే ఈ వంట అలాగే అచ్చంగా అదే విధంగా వస్తుంది. సో బేసిక్గా మనకు అల్పాహారంలో భాగంగా మనం రకరకాలు చేసుకుంటాం కదా, అలా మహారాష్ట్రలో ఈ తాలిపీత్ అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. మేబీ అది పరాటా అయి ఉండొచ్చు, అలా ఏదన్నా ఆ కేటగిరీలో ఉండుండొచ్చు. ఎందుకంటే ఇది కూడా మనము ఆ పరాటా స్టైల్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి. ఈ సాబుదానా అనేది బేసిక్గా మంచి ఎనర్జీ గివింగ్ ప్రోడక్ట్. అంటే మన ఒంట్లో ఉన్నటువంటి శక్తిని రీగెయిన్ చేసే విషయంలో, శక్తి కోల్పోయిన వాడికి శక్తినిచ్చే విషయంలో మనకు సాబుదానా చాలా బాగా సహాయపడుతుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, తర్వాత జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా మంచి సంజీవినిలాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు కూడా చాలా మంచిదండి. అంటే వాళ్ళు రకరకాల, ముఖ్యంగా వేసవి కాలంలో చూసుకున్నా బాగా ఆడే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటి అంటే ఎనర్జీ ఎప్పటికప్పుడు రీగెయిన్ చేస్తూ ఉండాలి వాళ్ళు నీరస పడిపోకుండా. సో అందుకు మనకు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కూడా సాబుదానా చాలా చాలా మంచిది. అండ్ వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది కూడా, ఎందుకంటే జెల్లీస్ లాగా ఉంటుంది కదా, అలా జెల్లీ అంటే దాంతో ఉప్మా చేసుకుంటే జెల్లీ ఉప్మా అంటూ ఉంటాడు మా అబ్బాయి. అంటే బాల్స్ బాల్స్ లాగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది, వాళ్ళకి చూడడానికి కూడా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా దాని వెనకాల రహస్యం ఏంటి అంటే అద్భుతమైన ఎనర్జీ. సో ఫుల్ హై ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. అలా ఏంటి అంటే సాబుదానా వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇందులో మనకు కాల్షియం కూడా అధికంగా ఉంటుంది, అందుకు కూడా పిల్లలకి ఎక్కువగా ఇవ్వమని చెప్తూ ఉంటారు. కాల్షియం అధికంగా ఉంటుంది, పొటాషియం అధికంగా ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి ఇక పిల్లలైనా కూడా, మహిళలైనా కూడా, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా కూడా, ఎవరైనా సరే చాలా హాయిగా ప్రశాంతంగా తీసుకోవచ్చు. అంటే ఎటువంటి ఇబ్బంది కలగచేయనటువంటి ఒక పదార్థం అని చెప్తానండి. ఎందుకంటే సాబుదానా అనేది అంత మంచి ఫుడ్ అనమాట. ఇది అసలు నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పదార్థం. మరి దాంతో తాలిపీత్ తయారు చేసుకుంటున్నాము. అయితే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనము ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టినటువంటి సాబుదానా, లేదు అంటే మీరు రాత్రి పడుకునే ముందేనే నానబెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇది మనము తాలిపీట్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎంత నానినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో అలా మనకు ఓవర్ నైట్ నానిందైనా అవ్వచ్చు, లేదు అంటే ఒక 3-4 గంటల ముందైనా నానబెట్టింది అవ్వచ్చు. ఆ సాబుదానా 1/2 కప్ తీసుకున్నాండి ప్రస్తుతానికి. ఆ తర్వాత ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసుకుందాం. ఇందులో ముఖ్యంగా నేను వేసేది ఇంకోటి ఉంది, అదేంటి అంటే పల్లీల పొడి. పల్లీలు వేయించి పొడి వేస్తున్నాను. అసలు ఇంకా మంచి ప్రోటీన్ కదండి, పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా ఎవరైనా కూడా మంచి ప్రోటీన్ కంటెంట్. ఆ తర్వాత ఇందులో మనము ఈ మల్టీగ్రెయిన్ పిండి వాడదాం, రాజగిరి పిండి. ఆ తర్వాత ఇందులో జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు, పింక్ సాల్ట్ వాడుతున్నానండి. ఆ తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర. ఆ తర్వాత బైండింగ్ కోసం, అంటే మనము ఒక చపాతీ ముద్దలాగా తయారు చేస్తున్నాం కాబట్టి ఆ ముద్ద కావాలంటే ఏదో ఒకటి వేయాలి. పిండి వేసాము అయినప్పటికీ కూడా మనకు ఒక చక్కటి రుచి, ఒక మంచి బైండింగ్, అంటే మనకి ముద్ద కరెక్ట్గా రావాలి, ఇది బాగా అవ్వాలి అంటే బంగాళదుంపలు వేస్తే ఇంకా బాగుంటుంది. ఉడికించినటువంటి బంగాళదుంపలు కూడా వేసేద్దాం. ఇది ఒకసారి మ్యాష్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. పిండి కావాలంటే మనం మధ్యలో మిక్స్ చేసుకోవచ్చు. చూద్దాం అసలు కలుపుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఇది కలుపుకున్నాం కదా, చివరిగా కాస్త నిమ్మరసం. ఎందుకంటే మనకి మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ నార్త్ ఇండియా వైపు నిమ్మరసం అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా నిమ్మరసం వేస్తే ఏంటంటే మంచి రుచి, అంటే ఓవరాల్గా రుచి అంతా మారిపోతుంది. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇంకొంచెం ఏమైనా పిండి అవసరమైతే మనకి కంచి వేసుకోవచ్చు.
కొంచెం అవసరం పడుతుందేమో అనిపించింది, ఇంకొంచెం వేసుకున్నానండి. ఉప్పు అన్నీ వేసేసుకున్నాం, కారము ఉప్పు. చాలా అంటే చాలా సాత్వికమైన వంట అండి ఇదైతే, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇందులో సాబుదానా ఉంది, చాలా మైల్డ్గా ఉప్పు, నార్మల్గా కారం, పల్లీల పొడి, అంతే. దీన్ని ఎక్కువ హడావిడి చేయట్లేదు, ఏమి ఎక్కువ ఎక్స్ట్రాగా ఏమి వేయట్లేదు. ఇలా చక్కగా పిండి కలిపేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తాను, పెనం కూడా వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా చక్కగా ఒక చిన్న పేపర్, బట్టర్ పేపర్ లాగా తీసుకోవచ్చు అండి. మన ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ పేపర్ ఉన్నా కూడా పర్వాలేదు. ఇది ఏ సైజులో తీసుకోవచ్చు అంటే ఇంకా మన ఇష్టం అండి. ఇప్పుడు మామూలుగా అక్కి రొట్టె అంటాం కదా, ఇది అది మామూలుగా ఈ సైజులో ఉంటుంది. మీరు ఇంత సైజులో కూడా తీసుకొని వేసుకోవచ్చు, అది ఇంకా మన ఇష్టం. సో ఒక్కసారి చక్కగా ఇది చేత్తో ఇట్లా గుండ్రంగా తీసుకొని ఇలా పెట్టేసుకొని చేతికి అలా నూనె రాసుకుంటూ చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా వస్తుంది, కొనాలన్నీ కరెక్ట్గా వస్తాయన్నమాట. అసలు బట్టర్ పేపర్ హ్యాపీ అండి. ఈవెన్ మనం జొన్న రొట్టెలు తయారు చేస్తున్నప్పుడు కూడా జొన్న రొట్టెలు చాలామంది సరిగ్గా రావు. సో మీకు ఆ దానికి కూడా మీకు ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట, ఎనీ ప్లాస్టిక్ పేపర్. సో దానికి ఒక హోల్ అయినా పెట్టుకోవచ్చు, ఇలా మల్టిపుల్గా రెండు మూడు హోల్స్ అయినా మనకు అక్కి రొట్టె తర్వాత సర్వపిండి ఉంటుంది కదా, ఆ రకంగా అయినా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను మధ్యలో ఒకటే హోల్ పెడుతున్నాను, అంతే. ఇంతకన్నా సన్నగా రాదు, చేయకూడదు కూడా, ఇలాగే చేసుకోవాలి. కానీ చాలా హెల్దీ అండి. అసలు అల్పాహారంగా ఒక రెండు మూడు తీసుకున్నామంటే చాలా హెవీగా ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నాండి, ఇది మనకు బాక్స్లోకి పెట్టుకొని మామూలుగా అలా మంచింగ్లాగా తినడానికి కూడా బాగుంది, సాయంత్రం స్నాక్ లాగా అలా కూడా బాగుంటుంది. పెనం వేడైంది కాబట్టి చక్కగా వేసేసుకొని నూనెతో రెండు వైపులా కాల్చేసుకోవాలన్నమాట. నూనెతో అయినా కాల్చుకోవచ్చు, వెన్నతో అయినా కాల్చుకోవచ్చు, బాగుంటుంది. ఇలా నేను నూనెతో ఈ తాలిపీత్ని రెండు వైపులా కాలుస్తూ ఉంటాను. చూసారా, ఇలా చక్కగా రెండు సాబుదానా తాలిపీత్ తయారు చేసేసాను. నూనెతో రెండు వైపులా కాల్చేసుకున్నాను. ఇలా చక్కగా రంగు కూడా మారిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. సాఫ్ట్గా వచ్చాయండి, అసలు దూదిలాగా ఉంది. అంటే మనకు చూడడానికి ఇలా కరకరలాడుతూ ఉన్నాయి కదా, కరకరలాడుతూ ఉంది కానీ ముట్టుకుంటే దూదిలాగా ఉంది, ఎందుకంటే సాబుదానా కాబట్టి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే సాబుదానా తాలిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా తాలిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సాబుదానా 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సైంధవళవణం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, పల్లీల పొడి 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, రాజగిరి ఆటా 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సాబుదానా తాలిపీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన సాబుదానా, పల్లీల పొడి, రాజగిరి ఆటా, కాస్త జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, సరిపడ పింక్ సాల్ట్, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, నిమ్మరసం కూడా వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలాగా తీసుకుని బటర్ పేపర్ పైన వేసి రోటీల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వా వేడి చేసుకుని ఒత్తుకున్న తాలిపీత్ని తవా మీద వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా తాలిపీత్ రెడీ.